ఆర్టీసీ సమ్మెపై చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎంపీ కె కేశవరావు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ అయ్యారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమ్మతమైతే ఆర్టీసీ జేఏసీతో చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దమని కేసీఆర్ తో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య చర్చలకు హైకోర్టు విధించిన డెడ్ లైన్ శుక్రవారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో కేకే భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 18వ తేదీ కల్లా చర్చలు ముగించి శుభవార్తతో రావాలని అటు ప్రభుత్వానికి ఇటు ఆర్టీసీ జేఏసీకి హైకోర్టు సూచించడం జరిగింది. ఇక ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్దమని కేకే సంచలన ప్రకటన చేశారు. సమ్మె వెంటనే విరమించి చర్చలకు సిద్దపడితే తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్దమని ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒకంత సుముఖత వ్యక్తం చేశాయి. కేకే మధ్యవర్తిత్వంలో చర్చలకు సిద్దమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చల దిశగా కేసీఆర్ కేకే భేటీలో కీలక ముందడుగు ఏమైనా పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరంలోని రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ గురువారం సమీక్ష నిర్వహించారు. రవాణా ఆర్టీసీ అధికారులతో ఆయన చర్చించారు. సమ్మె నేపథ్యంలో తీసుకుంటున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మాట్లాడారు. ఇక ఆర్టీసీ ఎండీ నియామకంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. కేకే బుధవారం నాడు సీఎం అందుబాటులో రాలేదని ప్రకటించారు. ఇక తాజాగా కేకే కేసీఆర్ ల భేటీ నేపథ్యంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగి చర్చలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.